వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో బనిగి సహాయపేట ప్రాంతంలో ఉన్న వైఎస్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైకాపా వర్గ ఇన్ఛార్జి మేరిగ మురళి మాట్లాడుతూ, ప్రజా సంకల్ప యాత్రలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అమలు చేస్తామని చెప్పడంతో ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎంని చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఇంకా పలువురు మాట్లాడారు. అనంతరం ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, భూమిడి శ్రీనివాసులు, కోడూరు మీరారెడ్డి, మల్లు విజయకుమార్ రెడ్డి, నాగిన నాగులు, గిరిబాబు, పెంచలరెడ్డి, నారాయణ రెడ్డి, మద్దుం తదితరులు పాల్గొన్నారు. ఏడు సంవత్సరాలు దాటి మన జెండా ఆవిష్కరణ దినోత్సవం జరుగుతున్నది. ఇది ఆంధ్రదేశంలోనే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ వేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారికి పూలమాలు వేస్తున్నారు, మంచి దినాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఇంకొక సంవత్సరం నాటికి మళ్ళా మనం అధికారం లేక వస్తామనే సంగతి మర్చిపోకూడదు. గ్యారంటీకి వస్తున్నాం, దేశాన్ని సేవ చేస్తున్నాం మనం. ఆ మహానుభావుడు పెట్టినటువంటి భిక్ష ఈరోజు అనేక రకాలుగా పెరుగుతున్నది. అనేక విధాలుగా సేవ చేయాలనుకున్న వచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రిని మించిన కొడుకుగా తయారవుతున్నాడు. కారణం నవరత్నాలు కాదు, 18 రత్నాలు కూడా ఇస్తానంటున్నాడు. దేనికంటే ఈ ప్రజాసేవలో ఉండేటువంటి సంతోషం, ప్రజలు ఆనందంగా ఉండేటువంటి సంతోషం మనకు ఉన్నదండి. దేవాలయాలు పోవచ్చు, మసీదులు పోవచ్చు, కానీ వాళ్ళ కష్టాల్లో ఉండేవాళ్ళు సహాయం చేయడం వల్ల ఎంతో గొప్ప జరుగుతుందనే భావంతో ప్రయాణం చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జెండా అన్ని విధాలా ఉపయోగపడుతుందని మనవి చేస్తూ, ఈ అవకాశం రావడానికి నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారు కారణమని నేను ప్రత్యేకంగా అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు యువజన శ్రామిక రైతు పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగు పెడిపోతుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక దీక్షాధ్యక్షుడిగా మా ప్రీతమ నాయకులు, మన జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీక్షాధ్యక్షతో యోగ్యతతో మరి ప్రజా సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని అడుగులేయడం జరుగుతుంది. ముఖ్యంగా రీసెంట్గా ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. మరి నవరత్నాలు ప్రకటించారు 2 సంవత్సరాల ముందుగా, ఏ పార్టీ కూడా అంత ధైర్యంగా ప్రకటించలేదు, చేసే గుణం ఉంది కాబట్టి 2 సంవత్సరాలు ప్లీనరీ సమావేశంలో బహిరంగ ప్రజా సంక్షేమమే ప్రథమావధిగా మరి నవరత్నాలు ప్రకటించడం జరిగింది. అవన్నిటిని కూడా తను పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్రలో వివిధ రకాలుగా సమీక్షలు నడుపుకుంటూ అన్ని వర్గాలని కలుసుకుంటూ ఎంతో పరిణతి చెందినటువంటి నాయకత్వంగా తయారవుతున్నారు మా ప్రీతమ నాయకులు. ఈరోజు సునాయాసంగా వైసీపీ పార్టీ రాజ్యసభని సునాయాసంగా గెలుచుకుని ఎన్నో కుట్రల కుతంత్రాలు చేసుకున్నారు, పటాపంచలు అయిపోయినాయి. ముక్కువని నిబద్ధతతో ఈరోజు మా ఎమ్మెల్యేలందరూ ఉన్నటువంటి పోయిన వాళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిబద్ధతతో మరి ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ ఖాతాలో రాజ్యసభ సీట్ వేసుకోబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి మొక్కువని సంకల్పంతో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్విజయంగా ముందుకెళ్ళిపోతున్నారు. కొద్ది రెప్పపాటు ఏమార్పాటుతో ప్రతిపక్షం చేసినటువంటి మోసం మాటలతోనే ప్రజలు గద్దెక్కిందే తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ వర్గం కూడా సంతోషం లేకుండా క్షమించలేని పరిస్థితిలో గెలిపింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలతో మమేకమైపోయి ఒక గొప్ప పరిణతి చెందిన నాయకత్వం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ఏ రకంగా అందరికంటే గొప్పగా ఎదిగిపోయారు, ప్రజలు ప్రజా సంక్షేమం మీద ఏ రకంగా పరితపించారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అంత గొప్ప నాయకత్వానికి దగ్గర కాబోతున్నారని సంతోషంగా మీకు తెలియజేసుకుంటున్నాం.
అదే రకంగా పార్టీ ఆదేశించినటువంటి ఏ కార్యక్రమాలు కూడా గూడూరులో దిగ్విజయంగా తీసుకెళ్తున్నారు. గూడూరులో కంచుకోట వైఎస్ఆర్ పార్టీ పిలుపునిస్తే వేలాది మంది వస్తున్నారు. ఏ ప్రోగ్రాం కూడా చక్కగా మరి విజయవంతం చేసుకుంటూ ముందుకెళ్తున్నందుకు మా కార్యకర్తలకు, మా స్థాయి మా గ్రామ నియోజకవర్గ స్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు, మండల అధ్యక్షులకు, అదే వివిధ పార్టీలో ఉన్నటువంటి బాధ్యత వహించినటువంటి అన్ని పార్టీ శ్రేణులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 8వ సంవత్సరం నుంచి ఇంకా పార్టీ నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 7 వసంతాలు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి ఘన విజయంతో పునఃప్రవేశం చేస్తుంది. ఈ 8వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి ముందుండి వారి యొక్క సమస్యలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి పరిపాలన, అవినీతమైనటువంటి పరిపాలన, దుర్మార్గమైనటువంటి పరిపాలనని ప్రజలకు ఎడగడుతూ ఈ రాష్ట్రంలో నూతన ఉత్సాహంతో రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 7 సంవత్సరాలుగా ఆదరాభినందిస్తూ 8వ సంవత్సరంలో కూడా అత్యధికంగా మన ప్రజా సంకల్ప యాత్రలో మీరందరూ చూశారు ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా గుడి నియోజకవర్గంలో ఇప్పుడు జరిగినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో బహిరంగ సభలో ముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకత గూడూరు ప్రజలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, అదే ఈ రాష్ట్రంలో కూడా అందరూ ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి పెద్దలు పద్మారెడ్డి గారు, నియోజకవర్గ సభానాయకర్త మురళీధర్ గారు, నేరన్న నాగులన్న, వినోద్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మిగతా కార్యకర్తలు నాయకులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్.